నమస్కారం సార్. నమస్కారం అండి. దీని మీద మొదటగా మనం చర్చిద్దాం. అసలు ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారండి. చెప్పిన తర్వాత ఒక జర్నలిస్ట్గా మీరు ఈ సమస్య మీద వాస్తవాలు ఏంటి అని నాలాంటి వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి అసలు ఏంటి పరిస్థితి అని చూస్తే, ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2019లో మిస్ అయిన మహిళల సంఖ్య 2746 2720 2021లో 3720 ఈ 2022కి సంబంధించిన సమాచారం లేదు. ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, అధికారంలో ఉన్న వాళ్ళు ఇలాంటివి చాలా తేలిగ్గా తీసేస్తారు. ఇది విడిగా చూడకూడదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ గవర్నమెంట్ సమాచారం అండి. ఇది అంతే, ఇదంతా లిస్ట్. ఆడపిల్లలు మిస్ అయ్యారంటే పొరుగు కోసం ఉన్నవాళ్ళు, మా అమ్మాయి బెంగళూరులో చదవడానికి వెళ్ళింది, బాంబే చదవడానికి వెళ్ళింది అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సరే, కారణం ఏదైనా ఆంధ్రప్రదేశ్లో మహిళల మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం, గంజాయి, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా వాడిన పదం ఏంటంటే ట్రాఫికింగ్ అన్నారు. ఒక మనిషిని ఏ కారణం కోసమైనా సరే, ఒక మనిషిని స్త్రీ అయినా పురుషుడైనా విక్రయిస్తే దాన్ని ట్రాఫికింగ్ అంటారండి. అయితే 99% మహిళల్ని విక్రయిస్తారు, వ్యభిచారంలోకి దింపుతారు. 1% పురుషుల్ని కూడా మీరు అప్పుడప్పుడు చూడండి, చిన్నపిల్లలు తప్పిపోతారు, అబ్బాయిలు, వాళ్ళలో చాలా తక్కువ మంది నిజంగా తప్పిపోతారు. ఎక్కువ కేసుల్లో కిడ్నాప్ జరిగింది. ఆ కిడ్నాప్ జరిగిన వాళ్ళని లేదా హఠాత్తుగా మిస్ అయిన ఒక పురుషుణ్ణి వీళ్ళని ఏం చేస్తారంటే, ఇప్పుడు కాస్త ట్రెండ్ తగ్గింది. ఒక 25-25 సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేటు పెద్ద పెద్ద భవనాల నిర్మాణం స్టార్ట్ అయినప్పుడు నరబలి ఇచ్చేవాళ్ళు. ఆ నరబలి ఇవ్వటం కోసం వాళ్ళకి దొరికిన వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. ఇది చాలా కేసుల్లో రుజువైంది. ఇప్పుడు ప్రధానంగా పేద ఒంటరి మహిళలే టార్గెట్. పవన్ కళ్యాణ్ గారు ఒంటరి మహిళలు అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తున్నది ఏంటంటేనే, మనం ప్రధానంగా రాజకీయాల మీద చర్చ చేస్తున్నాము, రాజకీయ పరిస్థితుల గురించి ప్రజలతో మన అభిప్రాయాలు చెప్తున్నాం. ఈ రాజకీయాల కన్నా కూడా ప్రమాదకరమైన ఒక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదేంటంటే, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీరే మీ డిబేట్ ఎన్నోసార్లు చెప్పారండి, అప్పు చెల్లించలేదని ఒక మహిళని ట్రాక్టర్కి చంపించారు. తర్వాత ఒక 15 రోజుల క్రితం కొండపి నియోజకవర్గంలో టంగుటూరు దగ్గర ట్రాక్టర్ నాగలితో ఒక మహిళని, అనుమాయం అనే మహిళని నాగలితో మామూలుగా పొలం ఎట్లా దున్నుతాం అట్లా దున్నిచ్చి 2 సార్లు దున్నిచ్చి చంపారు. అంటే ఏమైనా చేయొచ్చు అనేది, ఇంతకుముందు ఇలాంటి నేరాలు జరిగితే ఇలా జరుగుతాయా అని మనం ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ ఇప్పుడు సాధారణంగా జరుగుతున్నాయి. లేకపోతే మీ గుహ తెలిసినాక ఎప్పుడైనా ఒక అంతకుడు బయటకు వచ్చి, మేము 4 వెళ్ళాము బాత్రూమ్ లాక్కెళ్ళి నరికి చంపాము అని మీడియాలో కూర్చొని చెప్పాడా? నో సార్, నో. అంటే దీనికి కారణం ఏంటంటే, అధికారంలో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం, ఇలాంటి వాళ్ళని పదవుల్లో కూర్చోబెట్టడం. ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు బయటకు వచ్చారు ఈరోజు, పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు
లేదా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరన్నా మాట్లాడినప్పుడు అప్పుడు మాత్రమే ఈ వాసిరెడ్డి పద్మారెడ్డి గారు బయటకు వస్తారు. రోజు ఎన్నో అరాచకాలు, మహిళలకు వ్యతిరేకంగా అత్యాచారాలు మనం చూస్తున్నాం. మీరు కూడా ఇప్పుడు ఇంట్రడక్షన్లో అడిగారు, అమర్నాథ్ అనే పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపారు. అతని అక్క గురించి ఆ ఊర్లో వేధించిన వాళ్ళకి ఈ వాసిరెడ్డి పద్మారెడ్డి గారు నోటీసు ఇవ్వలేదు కదా. పద్మారెడ్డి గారు అంటారండి మీరు, నోటీసు ఇవ్వలేదు కదా. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని, గంజాయిని, అలాగనే ఇలాంటి ఒంటరి మహిళలకు సంబంధించి జరుగుతున్న అంశాలని వీటన్నిటినీ కలిపి విశ్లేషణ చేస్తే తెలిసేది ఏంటంటే, ఒక దారుణమైన నేర సామ్రాజ్యం రాజకీయ నాయకుల మద్దతుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తుంది. ఫలితంగా ఈరోజు ఈ మిస్ అయిన వాళ్ళకి సంబంధించి, అందులో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అండి, ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా తెలియని విషయం, ఈరోజు ప్రభుత్వం దగ్గర లేదా వాలంటీర్ల దగ్గర, వాలంటీర్ వ్యవస్థల ద్వారా మన ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, మన వివరాలన్నీ, ఇందాక మీరు ఇంట్రొడక్షన్లో కూడా చెప్పారు, ప్రభుత్వ విధానంలో భాగంగానే కొన్ని నెలల క్రితం ఈ వాలంటీర్లు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సమీకరించారు. మీ ఇంట్లో ఇందాక మీరు అంటే నేను ఆ ఫ్లోలో చెప్పలేకపోతున్నాను, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా, లేకపోతే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా, లేదా ఇంకా ఒక దశ దాటి మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయా, ఇవన్నీ ఇంత మైన్యూట్ డీటెయిల్స్. సరే, చాలా ప్రభుత్వాలు రకరకాల కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు, అది అధికారం, అధికారికంగా జరిగే పని. కానీ ఈ వివరాలని వీళ్ళు ఎవరితో పంచుకుంటున్నారు? ఇప్పుడు ఒంటరి మహిళలు ఉన్నారండి, దట్స్ ఇంపార్టెంట్. ఒంటరి మహిళలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఒంటరి మహిళలకు సంబంధించి వాస్తవానికి ఈ ఒంటరి మహిళల్ని ఎవరన్నా ఫోన్ చేసి వేధించినా వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. లేదు, ఎవరు లేనప్పుడు ఇంటికి వచ్చినా లేదా రాత్రిపూట ఇంటికి వచ్చినా పరువు కోసం చాలామంది చెప్పుకోలేరు. ఆ విధంగా లొంగ తీసుకొని ఏం చేస్తున్నారు? కాబట్టి దీన్ని సీరియస్గా దీని మీద విచారణ చేసి, సరే కమిషన్ పవన్ కళ్యాణ్ గారిని 10 రోజులు నోటీస్ ఇచ్చి వివరణ అడిగింది. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇదే చెప్తారు. ఏమని చెప్తారు? నాకున్న సమాచారం ఇదే, మీరు విచారించండి అని. లేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత మనలాంటి వాళ్ళు విచారిస్తే కొన్ని విషయాలు బయటకు వచ్చి, కొన్ని గణాంకాలు బయటకు వచ్చినాయి కదా. దీనికి సంబంధించి మరి కమిషన్ వివరణ, ఇప్పుడు 2021లో 3720 మంది అదృశ్యమయ్యారు, 3720 మంది అదృశ్యమయ్యారు. ఇంకో విషయం అండి, ఎప్పుడైనా నేరాలు జరిగిన తర్వాత లేదా ఏదైనా అత్యాచారాలు జరిగిన తర్వాత చాలామంది ఏంటంటే, ఓకే ఒక మహిళ మీద అత్యాచారం జరిగింది అని చదివి వదిలేస్తారు. వాస్తవం ఏం జరిగిందంటే, ఈ సమాజంలో పై వర్గాల మీద జరిగే నేరాలు చాలా తక్కువ ఉంటాయి. ఎస్, 100%. మెజారిటీ నేరాలు కింది వర్గాల మీద, కింది వర్గాల్లో మహిళల మీద. కింది వర్గాలే బలహీన వర్గాలు, ఆ బలహీన వర్గాల్లో కూడా మరీ బలహీన వర్గం ఎవరంటే మహిళలు. మహిళ వాళ్ళ టార్గెట్గా జరిగే నేరాల మీద పోలీసుల విచారణ ఉండదు, వాళ్ళకి న్యాయం ఉండదు. చాలా కేసుల్లో అసలు ఆ కుటుంబం తిరిగి హరినాథ్ గౌడ్ గారి కుటుంబం ఏం చేస్తాను, ఏం చేయలేదు కదా. అమర్నాథ్ గౌడ్ వాస్తవానికి ఈరోజు పౌర సమాజం పట్టించుకోకపోతే, ప్రతిపక్షాలు పట్టించుకోకపోతే ఆ రేపేళ్లలో అమర్నాథ్ సజీవ దహనం, వాళ్ళకి వాళ్ళే దహనం చేసుకోవాలి అనేవాళ్ళు, వాళ్ళ సోదరి ఆత్మహత్య ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఈరోజు మీడియా స్పందిస్తుంది, ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్క విషయం అండి, ఇలాంటి జరిగినప్పుడల్లా వెంటనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, వాళ్ళ ఈరోజు పేరునేని మాట్లాడాడు, నందిగం సురేష్ మాట్లాడాడు, అలాగనే వీళ్ళంతా సమస్యను ప్రస్తావించినప్పుడు రాజకీయంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ని, ఇప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సమస్యలేవి లేనట్టు పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడతారు. పెళ్లి అనేది, భార్య భర్తలు అనేది, అది వ్యక్తిగత వ్యవహారం సార్, చట్ట ప్రకారం అది వ్యక్తిగత వ్యవహారం, చట్ట ప్రకారం మాట్లాడుకుంటాం. కాబట్టి ఇప్పుడు సమస్య ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక సమస్య, ఒక విషయాన్ని బయట పెట్టారు, దానికి సంబంధించిన గణాంకాలు ఇవి, ఇప్పుడు ప్రభుత్వం సమాధానం ఏంటి?